రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 46 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి. ఈ జీవోతో పోలీస్ నియామకాల్లో మహబూబ్ నగర్ జిల్లా అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. సివిల్ పోలీస్ పోస్టుల విషయంలో మిగతా జిల్లాల కంటే మహబూబ్ నగర్ జిల్లా అభ్యర్థులే ఎక్కువగా నష్టపోతున్నారన్నారు. క్యాడర్ పోస్టులు అన్నప్పుడు సెలక్షన్ కూడా స్టేట్ లెవెల్లో రాష్ట్ర స్థాయిలో జరగాల్సిన జరపాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఇవాల ఒక్క తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసు టిఎస్ఎస్పిని మనం గనుక ఉదాహరణ తీసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మన యువకులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి ఉదంతం ఇవాళ మీ ద్వారా ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకొరకంటే 16,000 పైచులుకు పోస్టులలో 4,928 పోస్టులు 4,928 పోస్టులు టిఎస్ఎస్పి పోస్టులవి, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ పోస్టులవి. వీటిని స్టేట్ లెవెల్లో నిర్వహించాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది, జీవో నంబర్ 46 ఇచ్చి నోటిఫికేషన్లో ఒక దగ్గర నోట్ అని పెట్టి జీవో నంబర్ 46 అని పెట్టింది. కానీ జీవో నంబర్ 46లో ఎక్కడ కూడా ఈ జిల్లాకు ఇంత శాతం, ఈ జిల్లాకు ఇంత శాతం అని పేర్కొనలేదు, మీన్స్ మెన్షన్ చేయలేదు.